మనం తయారు చేసుకోవాల్సింది ఏంటంటే చికెన్ ఎగ్ ఏదైనా వేసి చేసుకోవచ్చు వెజ్ వర్షన్ లో కూడా తయారు చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం చికెన్ వేసి చేస్తున్నాం అన్నమాట ఇక్కడ ఉంది చూసారా చికెన్ ని నేను ఆల్్రెడీ బాయిల్ చేసుకున్నాను బ్రెస్ట్ పీస్ తీసుకున్నాను అలాగే చికెన్ బోన్స్ అన్ని వేసి బాయిల్ చేసుకున్న స్టాక్ ఇది బోన్స్ పడేసాను స్టాక్ తీసుకున్నాను అలాగే బ్రెస్ట్ పీస్ ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ ఉంది చూసారా లెమన్ లీఫ్ ఇది మనకి ఫ్లేవర్ కోసం కావాలి ఇంకా మిగతావన్నీ ఎప్పుడెప్పుడు యూస్ చేయాలి ఎలా యూస్ చేయాలి స్టెప్ బై స్టెప్ నేను మీకు చెప్తాను ఇక్కడ వాటర్ ఉన్నాయి ఇందులో మనం నీళ్లు బాయిల్ అవుతున్నాయి ఈ వాటర్ మనం ఎందుకు పెట్టాము అంటే నూడిల్స్ బాయిల్ చేయడానికి కొంచెం నూడిల్స్ కి మంచి ఫ్లేవర్ ఇవ్వడం కోసం ఇందులో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను అలాగే కాస్త ఆయిల్ ఎప్పుడు నూడిల్స్ బాయిల్ చేసినా ఆయిల్ వేసుకుంటే ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటుందన్నమాట బాస్మతి రైస్ బాయిల్ చేసినా సరే ఆయిల్ వేసుకోవాలి అలాగే కాస్త ఉప్పు కూడా वाटर लो जिंजर गार्लिक पेस्ट ने बागा कलिपेयाली इप्पुडु इंदुलो नूडिल्स वेस्तुन्नामन्नमाट इंस्टेंट नूडिल्स कादु बॉइल चेसी मामूलुगा रेग्युलर गा मनं नूडिल्स तिंटाम कदा अवे नूडिल्स सो इवि उडकडानिकि मनकि 3 टू 4 मिनट्स पडुतुंदि अयिते इंकोक स्टव् मीदकि दीनि शिफ्ट चेद्दां कास्त चिन्न स्टव् मीदकि नूडिल्स नि शिफ्ट चेसी ई पैन पेट्टुकोनि మనం నూడిల్స్ ఏవైనా సరే చైనీస్ వంటకాలు వండుకోవడానికి వోక్ చాలా బాగుంటుందండి ఇలా పెద్దగా ఉన్నదాన్ని వోక్ అంటారు ఇందులో మనకి డిఫరెంట్ సైజెస్ కూడా దొరుకుతాయి నూడిల్స్ చేసుకోవాలన్నా ఫ్రైడ్ రైస్ చేసుకోవాలన్నా ఇలా ఇప్పుడు నేను ఫ్రైడ్ ఎగ్ చేస్తున్నాను దేనికైనా సరే పదార్థాలు కింద ఒలికిపోకుండా హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉంటాయి అన్నమాట సో కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ ని బాగా అప్లై చేసుకున్నా నూనె మటికి చాలా వేడిగా అవ్వాలి फ्राइड एग् की एग् एपड़ू पीट चेयक यो अलागे उ चुट वैट को पैन वेड़कन इपड़ इंदो मन एग् वेस प्लेट आलरे रेडी उ वन सैड कुक सरपोमी पैन यो मन की अलागे उ ఆఫ్ కుక్ చేస్తే సరిపోతుంది ప్లేట్ లో వేసేస్తున్నా ఇప్పుడు ఇదే pan లో మనం కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి ఒక 2 టేబుల్ స్పూన్ల కోకోనట్ ఆయిల్ వేసిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు కాస్త వేగాలి అల్లం వెల్లుల్లి వేసి కలర్ రావాల్సిన అవసరం లేదు కాస్త వేగిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు చూప్ కదా బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు అలాగే నిమ్మకాయ ఆకులు నిమ్మకాయ ఆకులే మనకి లక్సాలో స్పెషాలిటీ అన్నమాట అట్ సైడ్ ఎక్కువ నిమ్మకాయ ఆకులు లెమన్ గ్రాస్ యూస్ చేస్తూ ఉంటారు మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా వేగుతూ ఉన్నప్పుడే ఇందులో సన్నగా పొడుగా తరిగి పెట్టుకున్న బీన్స్ క్యారెట్ కాస్త వేగిన తర్వాత ఇందులో రెడ్ చిల్లీ పేస్ట్ వేసేసుకోవాలి ఎండు మిరపకాయల్ని బాగా కుక్ చేసి పేస్ట్ చేసుకున్న దాన్ని వేసుకున్నాం అన్నమాట అలాగే గ్రీన్ చిల్లీ సాస్ అలాగే ఇక్కడ చూడండి మన దగ్గర లెమన్ గ్రాస్ ఉంది దీన్ని కట్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా నాట్ వేసేసి ఇందులో వేసేయాలి ఆ ఫ్లేవర్ అంతా వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఎలాగో బయటికి తీసేస్తాం अंत बागा कुक्कोवाली कोब्बरी नूनेलो इप्पुडु इंदुलो लाइट सोया सॉस अलागे इदेमो फिश सॉस अन्नमाट फिश सॉस कूडा वेसुकोनी बागा कलुपुकोवाली इप्पुडु इंदुलो मनं चिकेन स्टॉक वेसेयालि ఫుల్లు బాయిల్ అవ్వాలి ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం salt చెక్ చేసుకుందాం కొద్దిగా పడుతుంది కొంచెం salt వేసి కాస్త నిమ్మరసం కొబ్బరి పాలు
వేసి బాగా మిక్స్ చేసి ఒక ఉడుకు రానివ్వాలి. ఈ వంటకం ఎలా వచ్చిందో తెలుసా అండి? అప్పట్లో ఒక 100 ఇయర్స్ బ్యాక్, ఇంకా అంతకన్నా ముందు నుండే చైనీస్ వాళ్ళు ఇండోనేషియాకి బిజినెస్ చేసుకోవడానికి, ట్రేడింగ్ చేయడానికి వచ్చేవాళ్ళు కదా. అప్పుడు అక్కడికి వచ్చిన బాయ్స్, మగవాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ ఇండోనేషియాలో ఉన్న అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నారంట. అయితే సూప్స్ అండ్ చైనీస్ వాళ్ళు నూడిల్స్ తింటారు కదా, అవి రెండు కలిపి చేసి తయారు చేసిన వంటకమే అనమాట. వాళ్ళిద్దరూ కలిసి మనకు ఒక మంచి డిష్ ఇచ్చారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కోకోనట్ మిల్క్ తో ఆ లెమన్ ఫ్లేవర్ తో అండ్ నూడిల్స్ సూప్ అసలు భలే ఉంటుంది అనమాట లక్స. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మరీ డీప్ గా ఉన్న బౌల్ కాకుండా ఇలా ఉంటే మనకి నూడిల్స్ బాగా కనిపిస్తాయి. స్టవ్ ఆఫ్ చేసేసి ఫస్ట్ నూడిల్స్ తీసుకుందాం. నూడిల్స్ రౌండ్ గా బాయిల్ చేసుకున్న సూప్ తర్వాత ఒక సైడ్ ఇలా చికెన్ పై నుండి కొద్దిగా కొత్తిమీర గార్నిష్. సింపుల్ వర్షన్ లో మనం తయారు చేసుకున్న లక్సా సూప్ నూడిల్స్ రెడీ అయిపోయిందండి. లక్సా తయారీ విధానం, ముందుగా మరుగుతున్న నీళ్ళలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నూనె, ఉప్పు వేసి బాగా కలిపి అందులో నూడిల్స్ వేసి ఉడికించుకోవాలి. ఇంకొక స్టవ్ మీద వాక్ పెట్టుకుని కొంచెం నూనె బాగా వేడి చేసుకుని ఎగ్ వేసుకుని ఫ్రైడ్ ఎగ్ చేసుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో కొబ్బరి నూనె వేసి బాగా వేడెక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టిన వెల్లుల్లి, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ ఆకులు వేసి వేగిన తర్వాత బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, రెడ్ చిల్లీ పేస్ట్, గ్రీన్ చిల్లీ సాస్, లెమన్ గ్రాస్ వేసి లైట్ సోయా సాస్, ఫిష్ సాస్ వేసి బాగా కలుపుకొని చికెన్ స్టాక్ వేసి మరిగిన తర్వాత నిమ్మరసం, కొబ్బరి పాలు వేసి మళ్ళీ ఒక ఉడుకు రానివ్వాలి. ఇప్పుడు నూడిల్స్ ని ఒక ఉడుకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఉడుకుతున్న నూడిల్స్ ని బౌల్లో వేసుకుని మనం తయారు చేసుకున్న చికెన్ సూప్ ని కూడా పైనుండి వేసుకుని ఉడికించిన చికెన్ పీసెస్ పెట్టుకుని ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఎగ్ కూడా పెట్టుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన లక్సా రెడీ అవుతుంది.